అటవీ ప్రాంతంలో మనం తప్పిపోయినప్పుడు ఎలా మన నుంచి మనం రక్షణ పొందాలో చూద్దాం. మనం ఇక్కడ చూస్తే అనేక పొదలు, ముళ్ళ పొదలు ఉంటాయి. వాటిలో మనము చాలా జాగ్రత్తగా రావాల్సి వస్తుంది, ఎందుకంటే అవి మనల్ని గాయపరిచే అవకాశం ఉంది. అడవిలో తినడానికి పండ్లు ఉంటాయి. దో మనకి ఒక చెట్టు కనిపించింది, దాన్ని చూద్దాం. అందులో పళ్ళు ఉన్నాయి, చాలా చిన్నవిగా ఉన్నాయి. దో చూడండి, వీటిని రేగి పండ్లు అంటారు. మనము అడవిలో తప్పిపోయిన వాళ్ళు దీన్ని తిని బతుకుతూ ఉంటారు. మనము తిందాం. చూడండి, చాలా చిన్నవిగా ఉన్నాయి. తీసుకొని తిందాం. పా, చాలా పుల్లగా ఉన్నాయి. అయినా కానీ ఇవి తినాలి, చాలా బాగున్నాయి. పర్వాలేదు, కొన్ని మనం తీసుకొని బ్యాగ్లో ఉంచుకుందాం. ముందు వెళ్ళి ఇక్కడ నీళ్ళు కోసం చూద్దాం. ఈ ప్రాంతంలో చిన్న చిన్న గుంటలు కనిపించే అవకాశం ఉంది. ఇదిగో ఇక్కడ ఈ గుంటలో నీళ్ళు కనిపించే అవకాశం ఉంది, కానీ మనకు నీళ్ళు ఏమీ దొరకలేదు. కానీ మనం ఇక్కడే ప్రయత్నం చేస్తూ ఉంటే మనకేమీ లాభం లేదు. కానీ ముందుకెళ్ళి చూద్దాం, ఇంకా దొరికే అవకాశం ఉండొచ్చు. దో చూడండి, దో చివరగా మనం అక్కడ దూరంగా మనకు కనబడుతుంది.